హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా పన్నీర్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలనేది షేర్ చేస్తున్నాను జనరల్గా మనం పన్నీర్ అంటే పన్నీర్తో డిఫరెంట్ కర్రీస్ అండ్ ఎగ్ అంటే ఎగ్ బుర్జీ చేస్తాం కదా బట్ పన్నీర్తో కూడా మనం బుర్జీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో అయితే నేను ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఈ పన్నీర్ బుజ్జి మెయిన్గా చపాతి రోటీ వాటిలోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలకి కొంచెం క్రిస్పీగా కావాలి అంటే మనం పన్నీర్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అప్పుడు స్నాక్స్ లాగా కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి అయితే కొంచెం పన్నీర్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేస్తే ఇందులో ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి జస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి సో మనం ఇలా మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించడం వల్ల కొంచెం మనకి గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఫ్రై లాగా కాకుండా తినేటప్పుడు సాఫ్ట్గా బాగుంటుంది ఇక్కడ మనకి టమోటా అండ్ ఆనియన్ కొంచెం ఉడికాయి సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద కప్పు పన్నీర్ని సన్నగా కట్ చేసుకున్న క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను షాప్లో తీసుకున్న పన్నీర్ కాబట్టి నాకు స్క్వేర్స్లో దొరికింది మీరు నార్మల్గా ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటే ఎనివే మనం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం బుజ్జీ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి షేప్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ టమోటా ఆనియన్ గ్రేవీ కానీ ఈ స్పైసెస్ కానీ పన్నీర్ ముక్కలకి మనకి పట్టేలాగా జస్ట్ ఒక టూ మినిట్స్ అలాగా మనం అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఇలాగ మనకి ఎగ్ లాగా పన్నీర్ బుజ్జీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనం ఇలా డైరెక్ట్గా కూడా చపాతీలోకి తీసుకోవచ్చు బట్ నేనైతే కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నాను సో జస్ట్ ఒక పించ్ గరం మసాలా అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇవి ఆప్షనల్ ఎప్పుడైనా మనకి కర్రీ ఏం చేయాలి చపాతీలోకి అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ